ఇంతవరకు రఘువరన్ ని విలన్ గానే చూసా హీరోగా చూడలేదు కదా ఇక్క నుంచి చూపిస్తా फ्रेंड्स डेमो चूसर कदा वीडियो चला बागलाग मैदे नयी ए बीजीएम उ मन को बिल्ला बीजीएम दीनमीद नैन आलरे वीडियो चसा सिक्स मंत बैक आ वीडियो डिस्क्रिपन गर्ल्स एवरको वाले चूसकोनी चेसि एंकंटे अभी गर्ल्स फेशियल लेकिन बॉयस मीद चसाँ इद्ते टोटल बॉयस मीदे उबी ఎవరికైనా ట్రై కావాలని అనుకుంటే గర్ల్స్ మీద చేయాలని అనుకుంటే చేసుకోండి ఎందుకంటే చేశాను కాబట్టి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా నేను సింపుల్గా చెప్పేస్తాను కొంచెం తొందరగానే చెప్పేస్తాను మీకు లెంత్ ఎక్కువ చేయకుండా ఓకే మీకు ఐడియా ఉంటే మీరు ప్రీ సెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది కానీ ఇందులో ఒక ప్రాసెస్ అయితే చేయాలి దాన్ని అయితే ఫాలో అవ్వండి లేకపోతే మీ చాయిస్ అది ఎందుకంటే ఎఫెక్ట్ యాడ్ చేయడంలో ఒక ఎఫెక్ట్ అనేది మనం కొంచెం వేరేలాగా యాడ్ చేయాలి కాబట్టి చెప్తున్నాను ఓకేనా అలర్ట్ మోషన్ యాప్ అసలు లేకపోతే 4.1 వర్షన్ ఇప్పుడు నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో ఇక్కడ చూస్తున్నావు కదా అలర్ట్ మోషన్ 4.1 వర్షన్ ఇదైతే టెలిగ్రామ్ ఛానల్లో పైన పిన్ చేసి పెట్టాను అక్కడికి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వీడియోకి ఫాంట్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఫాంట్ అయితే యూస్ అయితే చేసుకోవచ్చు మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ అయితే ఉంటుంది కాబట్టి ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫాంట్ యాడ్ చేసిన తర్వాతనే ప్రీసెట్ అనేది ఇంపోర్ట్ చేయడం అయితే చేయండి సరేనా ఇప్పుడు నేనైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా చూడండి ఓకేనా బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే ఉంటుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెక్స్ట్కి అయితే యానిమేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ నుంచి దాన్ని కాపీ చేసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసిన తర్వాత మిగతా టెక్స్ట్కి అయితే పేస్ట్ చేసుకోండి ఓకే ఇలాగైతే పేస్ట్ చేసుకోవచ్చు ఓకే మీకు దీనికి సేకేపేట్లో కూడా పెట్టాను కానీ మీకు ఇక్కడ నుంచి కావాలంటే ఎక్కడి నుంచి చేసుకోవచ్చు ఓకేనా ఎగ్జాంపుల్గా నేను స్టార్టింగ్లో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇందులో చేశాను ఓకే పర్ఫెక్ట్ ఓకే ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ చేయాలి ఏంటంటే ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి మనం స్టార్టింగ్లో మీరు స్టార్టింగ్లో చూశారు కదా ప్రభాస్ సార్ ఫోటో అయితే యూజ్ చేసినా నేను అది కూడా కొంచెం డార్క్లో అయితే ఉంది మీ ఫోటో కూడా పెట్టుకోవాలని అనుకుంటే అంటే దాని లాగానే రాకపోవచ్చు కానీ కొంచెం కొంచెం చేంజ్ అయితే ఉండొచ్చు కానీ మీ ఫోటో పిఎన్జీ ఫార్మాట్లో ఉంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా నేను వేరే ఫోటోని యాడ్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఆ ఫోటో డార్క్లోనే ఉంది ఆ ఫోటో యాడ్ చేస్తే ప్రతి ఒక్కరి దగ్గర అలాంటి ఫోటోస్ అయితే ఉండదు కాబట్టి నేను వేరే ఫోటోస్నే యాడ్ చేసి చూపిస్తాను కింద ప్లస్ సెకండ్ ఇక్కడ నుంచి నేను ఏదైనా ఒక పిఎన్జీ ఫోటో యూజ్ చేస్తాను పిఎన్జీ ఫోటో మాత్రమే యూజ్ చేయండి ఓకే ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను ఏదైనా ఒక ఫోటో యూజ్ చేసి వేరే హీరోది ఫోటో యూజ్ చేసి చూపిస్తాను ఓకే మీ ఫోటో అయితే యూజ్ చేసుకోవచ్చు కానీ పిఎన్జీ ఫార్మాట్లో ఏమైనా ఉంటే అది అయితే యాడ్ చేసుకోండి కొంచెం బ్లాక్ సెట్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మీకు చూపించాలి కాబట్టి నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అయితే యూజ్ చేస్తాను మంచిగా ఫేస్ కనిపించేలాగా ఓకేనా ఇక్కడ ఏ ఫోటో ఉందబ్బా ఒక్క నిమిషం ఓకే ఎగ్జాంపుల్గా మనం ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్గా సోను సూద్ ఫోటో అయితే యూజ్ చేస్తున్నాను ఈసారి ఫోటో అయితే యూజ్ చేస్తున్నాను అది కూడా పిఎన్జీ ఫార్మాట్లో ఉంది ఈ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే 6 సెకండ్ వరకు పెట్టుకున్నాం పిఎన్జీ ఫార్మాట్లోనే ఉంది చూస్తున్నాను కదా ఈ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే లాంగ్ ప్రెస్ చేసి వీడియో కిందికి తీసుకురండి పూర్తి కిందికి ఓకేనా పూర్తి కిందికి తీసుకొచ్చే వచ్చేసింది ఇప్పుడు మనం ఇదే ఫోటోని పైన కొంచెం పెట్టుకుందాం ఇలా ఓకే సైజ్ అయితే తక్కువ చేసుకుందాం ఇలా ఓకే చేసిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫేదర్ అయితే యాడ్ చేసుకోండి ఫేదర్ యాడ్ చేయకండి ఎక్స్పోజర్ గామా యాడ్ చేయండి ఓకే ఎక్స్పోజర్ గామా దీని ఇక్కడ మనకు గామా ఉంది కదా గామాని మైనస్ చేసుకోండి అయితే ఇలాగైతే వస్తుంది చూడండి చూసారు కదా ఇప్పుడు మనం ఇంకో ప్రాసెస్ చేయాలి ఇక్కడ చూస్తున్నాం కదా బ్లాక్ అండ్ వైట్లో అయితే అయిపోయింది ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ మీరు సాచ్యురేషన్ యాడ్ చేయండి అంటే మీ ఫేస్ అనేది సాచ్యురేషన్ యాడ్ చేసిన తర్వాత సాచ్యురేషన్ మైనస్ చేసుకోండి ఓకే పర్ఫెక్ట్ ఓకే ఇక్కడ చూశారు కదా మనకు ఆటోమేటిక్గా బ్లాక్ కలర్లో అయితే వచ్చేసింది ఇప్పుడు మనం దీనికైతే ఒక ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం కింద ప్లస్ సెకండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ లింక్ అయితే ఇచ్చాను కంపల్సరీ యూజ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఇమేజ్ అనేది ఓకేనా ఎగ్జాంపుల్గా ఈ ఇమేజ్ అయితే ఉంటుంది టెక్స్చర్ లాగా అయితే యూస్ అవుతుంది ఇమేజ్ని లాంగ్ ప్రెస్ కిందికి తీసుకురండి మీ ఫోటో పైన పెట్టుకోండి ఓకేనా పెట్టిన తర్వాత ఇదే ఫోటోని కొంచెం సైజ్ తక్కువ చేసుకుందాం సైజ్ తక్కువ చేసుకొని మీ ఫోటో పైన పెట్టుకోండి బ్లెండింగ్లోకి వెళ్ళి డార్కన్లోకి వెళ్ళి మల్టీప్లెక్స్ చేసుకోండి ఓకే మల్టీప్లెక్స్ చేసుకోండి మీకైతే ఇలాగైతే కనిపిస్తుంది కొంచెం జూమ్ చేసుకోండి జూమ్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోండి ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఇంకా కొంచెం పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోవచ్చు చూసి పెట్టుకోండి ఓకే పర్ఫెక్ట్ ఓకే ఇప్పుడు మనకు 6 సెకండ్ 18 మిల్లీ సెకండ్ నుంచి రెగ్యులర్ ఫోటోస్ అయితే యాడ్ చేయడం చూడండి మీరు ఓకే ఎవరైతే ఫోటో యాడ్ చేసి చేయాలని అనుకుంటారో వాళ్ళ ఫోటో అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలా
ఓకే, నేను అన్ని ఫొటోస్ అయితే టెలిగ్రామ్లో పెడతాను, కొత్త కొత్త ఫొటోస్ అంటే పాత ఫొటోసే ఉన్నాయి కానీ ఇప్పుడు యూజ్ చేయలేదు, నేను ఇప్పుడే యూజ్ చేస్తున్నాను, బాగుంటుంది. ఒకసారి నేను అన్ని ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడొచ్చు ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్న 15 సెకండ్ వరకే ఉంటుంది, ఎందుకంటే ఆ బీజియం అంతే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ తీసుకోండి, సేకేపేట ఓపెన్ చేసుకుంటే మీకైతే సారీ ఇది కాదు సేకేపేట, మీకు డిస్క్రిప్షన్లో ఇది అయితే ఇచ్చాను. ఓకే, ఇలాగైతే ఉంటుంది, 2 ఫొటోస్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఫోటోని కాపీ చేసుకుందాం మనం, బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఒక ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి, ఏంటంటే ఇక్కడ మీకు 3-3 ఫొటోస్ అంటే లాంగ్ ఫోటో ఏవైతే మధ్యలో మధ్యలో లాంగ్ ఫోటో ఒక్కొక్క ఫోటో ఉంటుంది, లాస్ట్లో 2-2 ఫొటోస్ కూడా ఉంటుంది, మళ్ళీ 2-2 ఫొటోస్ ఉన్నాయని మీరు కనిపిస్తే అయితే కావచ్చు. ఆ లాంగ్ ఫోటో ఏదైతే మధ్యలో ఉందో దాన్ని మాత్రమే స్కిప్ చేయండి, మిగతా 3 ఫొటోస్ రానే 2 ఫొటోస్ రానే సైజ్ తక్కువ ఉన్న ఫోటో ఏదైతే ఉన్నాయో దానికి అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే నేను ఫస్ట్ కాపీ చేయడంలోనే తప్పు చేశాను, ఒకసారి బ్యాక్ వచ్చి సేకేపేట మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనము సేకేపేటలో ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఈ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి, ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళి కాదు. ఇప్పుడు మనం బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేద్దాం. ఓకే, స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చి అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఈ ప్లస్ సెకండ్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ లేయర్ ఉంటుంది, దాని పక్కనే ఇక్కడ యారో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. పైన మనకు 3 దానికి ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం పేస్ట్ చేద్దాం. ఓకే, నా పేస్ట్ చేయగానే ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వస్తుంది. ఈ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోవాలి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి ఇప్పుడు పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మళ్ళీ మళ్ళీ డబల్ టైమ్ మీరు అన్నీ ఆఫ్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు, ఫస్ట్ ఒకసారి ఆఫ్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇలా. ఓకే, ఫస్ట్ మాత్రం ఆ 3 కలర్ ఆఫ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా అవే ఫొటోస్ అయితే రావు, లేకపోతే అవే ఫొటోస్ అయితే పేస్ట్ అవుతుంది, మళ్ళీ మర్చిపోవద్దు. ఓకే, ఇలాగైతే ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి. ఇప్పుడు మనం ఈ ఎఫెక్ట్ చెప్పేశాను కదా, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వద్దాం, మళ్ళీ సేకేపేట అయితే ఓపెన్ చేసుకుందాం మనము. ఓకే, మళ్ళీ ఎండింగ్ ఫోటో ఉంది కదా, దాన్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు మీకు చెప్పాను ఇంతకుముందు, ఏవైతే మనకు మధ్యలో మధ్యలో చిన్న లాంగ్ ఫోటో ఉంటుందో ఆ లాంగ్ ఫోటోకి అప్లై చేయండి. ఎండింగ్లో ఎండింగ్ వరకు మనకు మధ్యలో మధ్యలో ఏవైతే లాంగ్ ఫొటోస్ కనిపిస్తుందో మీకు ఆ లాంగ్ ఫొటోస్కి అయితే అప్లై చేయండి. మినిమమ్ 7 ఫొటోస్ వరకు ఉంటుంది అనుకుంటాను, సారీ 6 ఫొటోస్ ఉంటుంది. ఆ 6 ఫొటోస్ మీరు చూసుకోండి, ఫస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఏదైతే టెంప్లెట్ అయితే యాడ్ చేద్దాం కింద ప్లస్ సెకండ్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెంప్లెట్ కూడా ఇచ్చాను, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకేనా, ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లెండింగ్లోకి వెళ్ళండి, లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే టెంప్లెట్ అయితే వచ్చేస్తుంది. పైన షేర్ ఐకాన్ ఉంటుంది, ఒక మంచి క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జీ.